Hello Andy, welcome to my show. Your attention please, a VIP's journey with me, SUMA AMUJURI. Ee roju mantho unna VIP, boora buggula bullodu chepakalla chinnodu. And he's none other than our emotional and classic star, Srikanth Garu. నేను చాలా చూసాను సార్, వచ్చే ముందు అసలు శ్రీకాంత్ సార్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయని. మామూలుగా ఉంటాయి, క్యాజువల్గా ఉంటాయి, అంతే. ఎప్పుడైనా దొరికారా మీ, అంటే మీ ఫాదర్కి ఎప్పుడైనా దొరికారా? సినిమాలకు వెళ్ళినప్పుడల్లా మరి కొంచెం ఉంటుంది. మీరు ఎప్పుడైనా అనుకున్నారా సార్, అంటే ఈ స్పోర్ట్ని నేను ప్రొఫెషనల్గా తీసుకుందాం అని ఎప్పుడైనా అనిపించిన చిన్నప్పుడు? నాకు ఎక్కువ క్రికెట్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఎప్పుడు చూసినా నేనే ఫస్ట్ బ్యాటింగ్ వెళ్ళిపోవాడి. నేను ఎవరికి ఇచ్చేవాడిని కదా, రాగానే బ్యాట్ పట్టుకుని కరెక్ట్గా నుంచినే ఉన్నా. మీకు అప్పట్లో ఎవరైనా ఫ్యాన్స్ ఉండేవారు అమ్మాయిలు, కానీ ఎవరైనా మీకు లెటర్ రాయడం అలాంటివి ఏం లేదు? ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అనుకోండి, ఇష్టపడతానంటే దట్ ఈస్ నాట్ లవ్, బట్ చూసి బాగుంది, వాళ్ళ ఫ్రెండ్ నన్ను లవ్ చేసి. ఇదనమాట అమ్మాయి నాయకు వస్తుందంటే ఇది ప్రౌడ్గా ఫీల్ అయిపోవడం, ఈ పక్కన వాళ్ళకి చెప్పాడు, ఫ్రెండ్స్ చెప్పాడు, ఈయన హీరోలాగా చూశాడు, వీళ్ళందరూ రే రే వస్తుంది రే చూస్తుంది చూస్తుంది. మీ గ్యాంగ్లో ఎవరికన్నా లవ్ స్టోరీస్ ఉంటే మీరు హెల్ప్ చేస్తారా వాళ్ళకి? గురబండి వెళ్ళేటప్పుడు నేను, నాకు సైకిల్ ఉండేది, గురబండిలో అమ్మాయి వెళ్ళేది. నేను ఇటు వెళ్తున్నా కదా, మీ ఊరే కదా, వెళ్ళేటప్పుడు నేను ఒకటి ఇస్తాను, ఇచ్చారా ప్లీజ్ రా, రే ఉద్ర బాగోదేవరా అంట. అంటే బాగోదేవరా అని కూడా కాదు, ఓకే ఇచ్చేస్తాను ఆ టైపు. ఇగో సుబ్బారావు ఇచ్చాడు నీకు లెటర్, ఇమ్మని అనేసి ఇచ్చేసి వెళ్ళిపోయానమాట. తర్వాత మెల్లగా పెద్ద గొడవ అయిపోయింది అది, వాళ్ళ నాన్నళ్ళకి తెలిసిపోయి మొత్తం అంత గొడవ గొడవ అయిపోయి ఆ లెటర్ దెబ్బకి ఆమె ఎడ్యుకేషన్ కూడా పూర్తవలేదు. మహానుభావుడవేరా నువ్వేనా, మహానుభావుడవేరా. కామెంట్స్ చదివారా సార్ ఎప్పుడైనా మీరు యూట్యూబ్లో? కామెంట్స్ అనేది కొంతమంది తొక్కలే అంటారు, కొంతమంది బాగుంది అంటారు. నేను ఆలి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒకసారి ఒక పర్సన్ వచ్చి, ఏ ఏంట్రా శ్రీకాంత్ బాగున్నావా అనేసి అనేసేవాడు. ఎరా అలి, రే అలిగడ్రా. యూఆర్ సెలెక్టెడ్, నువ్వు బాబు నీకు మళ్ళీ పలానా తారీఖు నుంచి షూటింగ్ ఉంటుంది, కానీ ఏ క్యారెక్టర్ అనేది నాకు తెలియదు, నేను అడగలేను కదా. మీకు పేపర్లో వచ్చింది ఆర్టిస్ట్లు ఎవరెవరు అంటే శ్రీకాంత్ అని పేరు పడింది. అయిపోయింది అది, అమ్మాయి అయిపోయారా మనం అని మా ఊరు వెళ్ళిపోయి మొత్తం పేపర్ అంతా పట్టుకుని హంగామ చేసాం మొత్తం. కరెక్ట్గా షూటింగ్కి వెళ్ళే టైంలో నేను నా క్యారెక్టర్ ఏంటో తెలిసి, నక్సల లీడర్ క్యారెక్టర్ అది కూడా. ఇప్పుడు భయం వేసింది, నీ అమ్మ ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. మీరు ఫస్ట్ ఊహా మ్యామ్ని పెళ్లి చేసుకున్నప్పుడు అది లైక్ హౌ ఇస్ ఇట్? ఇంకా అవుదిట్టే ఉంది, అయిపోయి అలా మన వాళ్ళ కింద ఉన్నారు. ఏంటి ఇట్లా వచ్చారు అది పైగా ఒకసారి అని చెప్పి గుడి దగ్గర దేవుడి మందిరం ఉంటుంది పైన, అక్కడికి వెళ్ళిపోయి ఇదిగో ఇదని చెప్పేసి ఇదే నీ ప్రపోజ్ చేస్తాం, మా ఇద్దరు పెళ్లి చేసుకుందామని చెప్పేసి అంతే. వేచి చూస్తూ ఉన్నా నన్ను మెప్పించావే, నిన్ను చూస్తూ చూస్తూనే బ్రతికేస్తానే. మూవీని హ్యాండిల్ చేయడం ఈజీ అంటారా, లేదంటే మ్యారేజ్ ని హ్యాండిల్ చేయడం ఈజీ అని? మూవీనే చేయడం ఈజీ మ్యారేజ్ లైఫ్ కంటే. జనరల్ క్యాల్కులేట్ చేసుకుంటే, జనరల్గా టోటల్ పబ్లిక్ చేస్తే మ్యారేజ్ లైఫ్లో సక్సెస్ అయ్యాడంటే వాడు నీకు ప్రతి దాంట్లో సక్సెస్ అయినట్టే.